సక్సెస్ఫుల్గా మనము 80 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను. ఓటీపీ 4 లోపల మనం 16 రైడ్స్ కంప్లీట్ చేయాలి. 16 రైడ్స్ పెండింగ్ ఉండగా మనం ఇంటికి వెళ్ళిపోయాం కదా. 30 ఆర్డర్స్కి మనకు అర్నింగ్ ఎంత వచ్చిందంటే 13 అవర్స్ వర్క్ చేశాను. 9:30 స్టార్ట్ చేసి 10:30 వరకు 12 అవర్స్ కంటిన్యూస్ చేసిన తర్వాత మినిమం 6 అవర్స్ ఆఫ్లైన్లో ఉండాలంట. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, కొత్తగా ఊబర్లో డ్రైవింగ్ టైం అవైలబుల్ 2 అవర్స్ 4 మినిట్స్ అంటే ఇంకా ఆఫ్టర్ దట్ యువర్ యాప్ విల్ గో ఆఫ్లైన్. అసలు ఎవరో బుక్ చేసి నాకు ఫ్రీగా దిస్ ఇస్ ఫ్రీ రైడ్ గో టు ఎండ్ పాయింట్ అండ్ కలెక్ట్ క్యాష్ అంట. రాత్రి లేదు, పొగలు లేదు, అన్ని టైంలో అమ్మాయిలు యూజ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మౌనిక. వెదర్ మాత్రం అల్టిమేట్గా ఉంది. రీల్స్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఛాలెంజ్ ఈరోజు 46 ట్రిప్స్ చేయగలమా? నా బ్లాగింగ్ సెటప్ ఎలా ఉంటుంది? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వింజర్ రైడర్. ఈరోజు సాటర్డే, చాలా లేట్గా స్టార్ట్ చేశాను. 9:30 కదా స్టార్ట్ చేశాను అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో వచ్చాను. ఒక్క రైడ్ మాత్రం కంప్లీట్ చేశాను. హలో, హలో, ఆగాయమేనే. సో కస్టమర్ కోసం వెయిటింగ్. కస్టమర్ కాల్ చేసింది, వస్తుంది. సో ఈరోజు సాటర్డే నైట్ బైక్ ట్యాక్స్ ఎక్స్పీరియన్సెస్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో నా బ్లాగింగ్ సెటప్ ఎలా ఉంటుంది? ఇది గోప్రో 9 హీరో 9 చిన్ మౌంట్ తగిలిచ్చి అట్లే మైక్ ఇలా చుట్టేశాను అనమాట. చుట్టేసి వ్లాగ్స్ చేస్తుంటాను. నైట్ అంతా ఈరోజు వ్లాగ్స్ చేస్తాము. అలాగే బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. రక్లేజ్ జస్ట్ 2.1 కిలోమీటర్స్. ఈరోజు మ్యాక్సిమం షార్ట్ ఆర్డర్స్ చేయాలి, చిన్న చిన్న డిస్టెన్స్. ఎందుకంటే ఇంకా 46 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మనకు 80 ట్రిప్స్ కంప్లీట్ అవుతాయి. 800 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. చూద్దాం ఛాలెంజ్, ఈరోజు 46 ట్రిప్స్ చేయగలమా? చేయొచ్చు. మార్నింగ్ టైం హెచ్ఎస్ఆర్ కోరమంగళ ఆర్ట్ సైడ్ వెళ్తే ఎలాగో, పాపకు రేపు స్కూల్ లేదు, సండే. సో 46 కంప్లీట్ చేసే వరకు మనము ఈరోజు నైట్ నుంచి మార్నింగ్ రేపు ఎన్ని గంటల వరకు ఎన్ని అవర్స్ చేస్తాను, ఎంత దూరం తిరుగుతాను, ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాను, ఎంత సంపాదిస్తాను, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. ట్రిప్ వచ్చేసి 8:25 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:34 అంటే ఒక 9 కిలోమీటర్స్ తిరిగాను అంతే. సో టోటల్గా ఎన్ని కిలోమీటర్స్, ఎంత అర్నింగ్, అన్ని విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థర్టీ సిక్స్ థ్యాంక్ యూ. 36 అయితే మనకు కస్టమర్ 50 ఇచ్చింది 14 రూపీస్. బైక్ ట్యాక్సీ చేయడం అంత ఈజీ కాదు, దాంట్లో ఫన్ లేదు. మెయిన్ థింగ్స్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ డెలివరీస్ అండ్ బైక్ ట్యాక్సీ. డెలివరీస్కి బైక్ ట్యాక్సీకి తేడా ఏంటి అంటే, తేడా తెలిసిందే. మనుషుల్ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తే బైక్ ట్యాక్సీ, ఫుడ్ కానీ ప్యాకేజెస్ కానీ డెలివరీ చేస్తే డెలివరీ జాబ్. సో డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో బైక్ ట్యాక్సీ అనుకోండి ఎంటైర్ బెంగళూరు మీరు తిరగచ్చు. బైక్ రైడింగ్ మీద ప్యాషన్ ఉండి నైట్ టైము డ్రైవ్ చేస్తున్నా అంటే, లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేయడం ఇష్టమైతే బైక్ ట్యాక్సీ చూస్ చేసుకోవచ్చు. ఈ డెలివరీ సెంటర్ ఏంటంటే, ఒక ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కోరమంగళ ఒక ప్లేస్కే పరిమితం అవుతుంది అనమాట. మరి మనం జొమాటో చేసాం కదా, జొమాటో చేసినప్పుడు జొమాటో ఓన్లీ ఎలక్ట్రానిక్ సిటీ అంతే. ఎలక్ట్రానిక్ సిటీలు మొత్తం తిరుగుతూ ఉంటాం అంతే. దేర్ ఇస్ నో ఫన్. రెస్టారెంట్ దగ్గర పోవడం, పికప్ చేసుకోవడం, ఆర్డర్ డెలివరీ చేయడం హౌస్కి, ఇలా ఉంటుంది డెలివరీస్. సో దాన్ని నేను పెద్దగా ఇష్టపడలేదు. అదే బైక్ ట్యాక్సీ అనుకోండి, ఎంటైర్ నైట్ మొత్తం తిరుక్కుంటా బెంగళూరులో అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు.
షార్ట్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అని ఏమీ చూడుకోకుండా అన్ని ఆర్డర్స్ చేస్తున్నాను. ఇప్పటివరకు 6 ఆర్డర్స్ చేశాను. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 12:08. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లోనే ఉన్నాను. ఎక్కడికి? బొమ్మనల్లికి వెళ్ళాను. బొమ్మనల్ నుంచి మళ్ళీ ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చాను. ఎలక్ట్రానిక్ సిటీలో మళ్ళీ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, చిన్న చిన్నవి చేస్తున్నావు. ఇప్పుడు కూడా చిన్న ఆర్డర్ వచ్చింది. కస్టమర్ లైవ్ లొకేషన్ ఉందనుకుంటా, చూద్దాం. ఓకే, లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ నేము వైతి నాయిసా. గొత్తు ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు బెంగళూరులో చాలామంది ఉంటారనమాట. ఏమో అడ్రస్ కావాలా ఏం కథ అని. హలో ఊబర్, ఐఎమ్ అట్ ద లొకేషన్. కోరమంగళంలో ఉన్నాము. ఇప్పుడు ఇట్లా వెళ్ళి రైట్ తిరిగితే మేఘనా. టైం వచ్చేసి 12:37. ఆర్డర్స్ ఏం రావట్లేదు అని చెప్పి ఇంకా కోరమంగళంకి వచ్చాను. ఇక్కడ పరిస్థితి ట్రాఫిక్ ఇలా ఉందన్నమాట. పార్టీ చేసుకుని అందరు ఇప్పుడు బయటకు వస్తున్నారు. టైం 1:10. వీళ్ళు రోడ్లలో ఆడుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు అనుకుంటా. చీకట్లో ఏం రీల్స్ చేస్తారు వాళ్ళు. పప్ ఏరియా నుంచే మనకు ఆర్డర్ వచ్చింది. ఎగ్జాక్ట్ మనము లొకేషన్లో ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అస్సలు ఆర్డర్సే లేవు, వర్షం పడుతుంది, చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. సో బైక్ ట్యాక్సీ ఎవరు బుక్ చేయట్లేదు. సో నైట్ టైము వేరే ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఏం లేవు. మ్యాక్సిమం అందరూ క్యాబ్ ఆటోలు బుక్ చేసుకుని వెళ్తున్నారు. సో చిన్నగా అంటే వెదర్ మాత్రం అల్టిమేట్గా ఉంది, చిన్నగా చినుకులు పడుతున్నాయి. బ్యూటిఫుల్ వెదర్, ఎంజాయ్ చేయొచ్చు. ఆర్డర్స్ లేవు కానీ దూరం దూరం వస్తున్నాయి. నేను చిన్న చిన్న ఆర్డర్స్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు గరుణ మాల్ దగ్గర నుంచి ఒక పికప్ వచ్చింది హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి. టైము 2:00 అయింది. సో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో 2:00 చూద్దాం ఎలా ఉంటుందో. మార్నింగ్ ఎంతసేపు అయినా పర్వాలేదు, ఇంకా ఎన్ని ఆర్డర్స్ చేయాలి చూపిస్తాను. 42 అయినాయి, ఇంకా 38 చేయాలి. 2 అయింది మార్నింగ్ లోపల, 38 ఆర్డర్స్ చేయగలమా లేదా, ఇట్స్ ఎ ఛాలెంజ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇట్లా తుడుచుకోవాల్సి వస్తూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. బాగా వర్షం పడింది, వర్షంలో బాగా తడిసినాను. అయినా కూడా రెయిన్ కోట్ ఉంది కదా, అలాగే మేనేజ్ చేసి ఇక్కడ ఎస్జీ పాల్య కోరమంగళ హెచ్ఎస్ఆర్ టు బొమ్మనల్లి. బొమ్మనల్లిలో హొంగసంద్ర బేగూర్ మళ్ళీ బ్యాక్ వస్తుంటే మళ్ళీ బొమ్మనల్లిలోనే ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఇట్లా ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. టోటల్గా 6.5 అవర్స్ వర్క్ చేశాను ఎంతసేపు. 6.5, ఇంకా ఎన్ని అవర్స్ వర్క్ చేస్తానో చూడాలి. నా టార్గెట్ ఈరోజు ఈ వీక్లో మినిమం 80 ఆర్డర్స్ చేయాలని చెప్పేసి. 80 ఆర్డర్స్లో ఎన్ని ఉన్నాయి? ఇంకా 47 అయినాయి, ఇంకొక 33 అర్లీ మార్నింగ్, సండే మార్నింగ్ 33 ఆర్డర్స్ చేయగలమా? టైము 5:53. ఓన్లీ చిన్న చిన్న ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాను, పెద్ద ఆర్డర్స్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 4 కిలోమీటర్ మ్యాక్స్. అక్కడుంది అటు సైడు, ఇక్కడికి లొకేషన్ పెట్టింది.
ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఇటు తిప్పుకోవచ్చో లేదో తెలీదు, తిప్పుకోవడం కష్టం. మౌనిక ఓటీవీ వాళ్ళు థర్టీ వన్ నన్ను దిస్ ఇస్ అనదర్ ఆర్డర్ 31 థ్యాంక్ యూ. ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో రైట్ ఆర్ లెఫ్ట్? టైమ్ 7:30, ఇంకా 23 రైడ్స్. ఇప్పుడు కస్టమర్ని పికప్ చేసుకునేకి వచ్చాను. ఈ పికప్ అండ్ డ్రాప్ అయిపోతే 22 రైడ్స్ ఇంకా చేయాలి. ఈరోజు చేయగలనా? లెట్స్ సీ. కస్టమర్ అక్కడ వస్తుంది అనుకుంటా. టు గో బ్యాక్ యూ కెన్ హోల్డ్ దిస్, దెర్ ఇస్ ఎ హోల్డర్ హియర్, దెర్ ఇస్ ఎ హోల్డర్ లైక్ యూ కెన్ హోల్డ్ దట్. థ్యాంక్ యూ. అమ్మాయి డ్రెస్ వేసుకొని వెనక సరిగ్గా కూర్చోలేక చాలా ఇబ్బంది పడింది. అడిగాను క్యూ వేసా డ్రెస్ పెట్టి ట్యాక్సీ బైక్ ట్యాక్సీ బుక్ ఆటో ఆర్ క్యాబ్ బుక్ కర్సక్తాయని. అంత ప్రైజెస్ ఎక్కువ, అది కాక ఆటో ట్రై చేస్తుంటే రాలేదంట, అసలు బుక్ అవ్వట్లేదంట ఆటో. దానికోసం బైక్ ట్యాక్సీ బుక్ చేసింది. సో రాత్రి లేదు, పొగలు లేదు, అన్ని టైంలో అమ్మాయిలు యూస్ చేసుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గానే యూస్ చేస్తున్నారు. మార్నింగ్ టైం నేను గమనించింది ఏంటంటే ప్రైజు రాత్రి 10 to 6 ఉన్నంత ప్రైజు ఉండదన్నమాట. ఊబర్లో కూడా 5.3 కిలోమీటర్స్కి మనకు 46 రూపీసే వచ్చింది. 6 దాటిన తర్వాత మార్నింగ్ టైంలో అమ్మాయి హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వచ్చింది లాంగ్ డిస్టెన్స్ ఆర్డరు. అంటే లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా మనం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటే అక్కడ టక 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 ఒక చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకోవచ్చు. లెట్స్ గో. 7:47 అవుతుంది, ఇంకా ఎన్ని ఆర్డర్స్ చేయాలి? 22 ఆర్డర్స్ ఈరోజు చేయగలమా చూద్దాం. ఇది ఎంతో విచిత్రంగా ఉంది చూడండి. దిస్ ఈజ్ స్మృతి అంట. దిస్ ఇస్ ద ఫ్రీ రైడ్ ఫ్రమ్ ఊబర్ స్టార్ట్ ట్రిప్ నౌ అండ్ గో టు ఎండ్ పాయింట్ యూ విల్ గెట్ యువర్ పేమెంట్. ఓటీపీ 5835. ఓకే ఇది ట్రై చేద్దాం. లొకేషన్కి అయితే వచ్చినాను, ఓటీపీ కొట్టి చూద్దాం. 5835. ఓ ఇట్ ఈస్ రియలీ వర్కింగ్ మ్యాన్. ఎవరో ఈ మహానుభావురాలు ఫ్రీ రైడ్ ఇస్తుందంట. ఒకసారి కాల్ చేసి చూద్దాము. హలో, ఐ ఎంటర్ ద పిన్ అండ్ ఐమ్ గోయింగ్ టు ద డ్రాప్ లొకేషన్. వాట్ ఇస్ దిస్ రిగార్డింగ్? ఊబర్ బుక్ మాడిదారు అల్వా నువ్వు? వాడేమో రాంగ్ నెంబర్ అని చెప్తున్నాడు. ఆ ఫస్ట్ అమ్మాయి అయితే తర్వాత అబ్బాయికి ఇచ్చింది రాంగ్ నెంబర్ అని చెప్పాడు.
సో మనం ఈ రైడ్ డబ్బులు రావన్నమాట, కలెక్ట్ క్యాష్ అనవసరంగా. అంటే ఒక రైడ్ అయినా కౌంట్ అవుతుంది, కౌంట్ అవుతుంది నాకు. సో కంప్లీట్, అసలు ఎవరు బుక్ చేసి నాకు ఫ్రీగా విత్ దిస్ అ ఫ్రీ రైడ్ గో టు ఎండ్ పాయింట్ అండ్ కలెక్ట్ క్యాష్ అంట. సరే, ఒక ఆర్డర్ కౌంట్ అయింది. ఎంత పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, 1 కిలోమీటర్ వచ్చి ఉంటాను అంతే. 9 అయిపోయింది, ఇంకా 19 ట్రిప్స్ చేయాలా, చేస్తే పోదాం అనుకుంటున్నాను. ఏమవుతుందో చూద్దాం. టైము 9:30, హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఆర్డర్ లేక. అంటే వస్తున్నాయి, లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తే వస్తున్నాయి, కానీ షార్ట్ డిస్టెన్స్ రావట్లేదు. సో షార్ట్ డిస్టెన్స్ వస్తేనే చేస్తున్నాను. చూడండి, కొత్తగా ఊబర్లో డ్రైవింగ్ టైమ్ అవైలబుల్ 2 అవర్స్ 4 మినిట్స్ అంటే, ఇంకా ఆఫ్టర్ దట్ యువర్ యాప్ విల్ గో ఆఫ్లైన్. 4 నుంచి కౌంట్ చేసుకున్నాం, 5, 6, 7, 8, 9, 10, 11 11:30 వరకు మాత్రమే చేయొచ్చు అనుకుంటున్నా. అంటే ఇంకొక 2 అవర్స్ మాత్రమే చేయొచ్చు అంట. ఇదేదో కొత్త ఫీచరు వచ్చింది. సో చూద్దాం, ఇంకో 2 అవర్స్ ఉంది టైం, చూద్దాం ఇంకా ఎన్ని ఆర్డర్స్. అంటే 18 ఆర్డర్స్ లాస్ట్ది ట్రిప్ అప్డేట్ అయింది, ఇంకొక 18 ఆర్డర్స్. టైం 10:18, ఎంత ఇంకా 18 ట్రిప్స్ చేయాలా, 18 ట్రిప్స్ చేయాలి. 18th ట్రిప్ పికప్కి వచ్చాను. హెల్మెట్ ఇది వచ్చేసి 1.1 కిలోమీటర్. థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందండి, నా పని అయితే అయిపోయింది, నా వల్ల కాలేదు. అది కాక ఊబర్లో కొత్త రూల్ ఏంటంటే డ్రైవింగ్ టైము 12 అవర్స్ కన్నా ఎక్కువ చేయకూడదంట. 12 అవర్స్ కంటిన్యూస్ చేసిన తర్వాత మినిమం 6 అవర్స్ ఆఫ్లైన్లో ఉండాలంట. ఇది కొత్త రూల్ వచ్చిందనమాట. సో ఈరోజు 13 అవర్స్ వర్క్ చేశాను, 9:30కి స్టార్ట్ చేసి 10:30 వరకు. మధ్యలో చాలా గ్యాపులు తీసుకున్నాను, చాలా బ్రేక్లు తీసుకున్నాను. బ్రేక్లు అంటే పెద్ద ఆర్డర్స్ చేయకుండా చిన్న ఆర్డర్స్ కోసమే వెయిట్ చేస్తా ఉన్నాను హెచ్ఎస్ఆర్లో. మినిమం 80 ఆర్డర్స్ కంప్లీట్ చేద్దామని, కానీ 16 ఆర్డర్స్ మాత్రమే కంప్లీట్ అంటే 64 మాత్రమే కంప్లీట్ చేశాను. అంటే ఈరోజు 30 ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ చేసినట్టు. 30 ఆర్డర్స్కి మనకు అర్నింగ్ ఎంత వచ్చిందంటే 1258 ప్లస్ 688, అప్రాక్సిమేట్లీ 1900 చేంజ్. దాంట్లో ఎర్లీ మార్నింగ్, అంటే ఈ ఎర్లీ మార్నింగ్ 383 అత్తిసేయాలి, ప్లస్ 500 పెట్రోల్ తీసేయాలి, ఎందుకంటే 200 కిలోమీటర్స్ పైన తిరిగాము. సో అప్రాక్సిమేట్లీ 800 తీసేస్తే మనకు 1200 వచ్చినట్టు, 1200 కూడా రానట్టు. సో ఈరోజు ప్రాఫిట్ సాటర్డే నైట్, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, సాటర్డే నైట్ 1200 మాత్రమే సంపాదించగలిగాం. చూస్తాను వీలైతే, మనకు ఎప్పటి వరకు టైం ఉందంటే ఈ మిగిలిన 16 ఆర్డర్స్ కంప్లీట్ చేయడానికి సండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు, అంటే మండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు టైం ఉంది. వీలైతే సండే నైట్, సండే నేను యాక్చువల్గా రైడ్స్ చేయను, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను. కుదిరితే ఈ 16 రైడ్స్ చేయడానికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. సో ఇంత కష్టపడి బైక్ ట్యాక్సీ చేసి ఎందుకు కష్టపడుతున్నావు అంటే, నాకు వేరే జాబ్ ఉంది, 9 to 6 జాబ్, రెగ్యులర్ జాబ్ ఉంది. కానీ బెంగళూరులో ఒక్క జాబ్తో నెగ్గలేమన్నమాట. ఖచ్చితంగా ఇంకొక పార్ట్ టైం పెట్టుకోవాల్సింది, పార్ట్ టైం ఎర్నింగ్స్ ఇచ్చేస్తున్నాను. సరే మరి, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, హ్యావ్ వండర్ఫుల్ డే. మార్నింగ్ 16 రైడ్స్ పెండింగ్ ఉండగా మనం ఇంటికి వెళ్ళిపోయాం కదా, అంటే 12 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేయకూడదని ఊబర్ కండిషన్ ఒకటి. సో 10:30కి అట్లా వెళ్ళిపోయాను ఇంటికి. తర్వాత నైట్ 10:30కి మరి సండే నైట్ ఆ 16 రైడ్స్ కంప్లీట్ చేయడానికి బయలుదేరాను.
16 రైడ్స్ అంటే టైం వచ్చేసి అర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మాత్రమే ఉంది. 4 లోపల మనం 16 రైడ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు 10:30కి స్టార్ట్ చేశాను, 10:30 టు 8 గంటల సేపులో 16 రైడ్స్ కంప్లీట్ చేస్తాను. ఆ 16 రైడ్స్ కంప్లీట్ అవుతాయా, నాకు ఇన్సెంటివ్స్ వస్తాయా తెలుసుకోండి. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లెట్స్ రాక్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. ఇంతవరకు ఎంత ఉందంటే 688 కదా మార్నింగ్ చేసింది, ఇప్పుడు 61 వచ్చింది. సో 688 నుంచి కౌంట్ చేసుకోవాలి చూడండి ఈ సండే ఎర్నింగ్స్. అనదర్ 15 మోర్ రైడ్స్. ఇంకో ఆర్డర్ కూడా రెడీగానే ఉంది, లెట్స్ గో. చిన్న చిన్నవి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక 3 వచ్చాయి. ఇట్లే ఉంటుందని చెప్పలేము. ఇంకో ఒక 3 రైడ్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంకొక 13 రైడ్స్ పెండింగ్ ఉన్నాయి. 10:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12 అవుతుంది. 1.5 అవర్లో 6 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. 16లో 6 అయిపోయినాయి, ఇంకొక 10 ఉన్నాయి. ఇప్పుడు బసాపుర దగ్గర ఒక డ్రాప్ చేసేసి ఇంకా మడివాలా దగ్గరకు వెళ్తున్నా. మడివాలనో కోరమంగలనో హెచ్ఎస్ఆర్ ఇప్పుడు బొమ్మనల్లి సైడ్ వెళ్తున్నా కదా, అక్కడ నుంచి ఎక్కడ ఆర్డర్స్ వస్తే అక్కడ ఓన్లీ చిన్న చిన్నవే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న చిన్న ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసుకొని 10 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా మనకు 4 అవర్స్ మాత్రం ఉన్నాయి. చూద్దాం ఎంతసేపు లోపల ఈ 10 ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయి. నైట్ టైం 76 అయినాయి. ఇంకొక 4 ఎంజీ రోడ్కి వచ్చినాను. ఎంజీ రోడ్లో పికప్ ఓటీపీ. వెరీ లెస్ ఛార్జ్ లైక్ 2% 0704. హాంజి. అండ్ మై పా హౌ మచ్ ఇస్ ఇట్ లెట్ మీ సీ. 70 రూపీస్. ఇట్స్ ఓకే, యు కెన్ ఛార్జ్. ఇట్స్ నాట్ ఐఫోన్ రైట్? ఇట్ ఇస్ ఎన్ ఐఫోన్. ఇట్ ఇస్ ఐఫోన్. హాంజి. దెన్ ఐ కెనాట్ ఛార్జ్. ఐ హావ్ 70. ఓకే. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ గాయస్. లాస్ట్ ఆర్డర్ పికప్కి వెళ్తున్నాను. 80th ఆర్డర్ వచ్చింది. కంప్లీట్ చేసిన తర్వాత ఎంత ఇన్సెంటివ్స్ వచ్చిందో చూపిస్తాను. ఫైనలీ లాస్ట్ డ్రాప్ అయితే 80th డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఏదైతే ఏముంది. సక్సెస్ఫుల్గా మనము 80 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను. చూపిస్తున్నా చూడండి, 80 రైడ్స్ కంప్లీటెడ్. 800 అయితే సంపాదించేశాను ఇన్సెంటివ్గా. సో టోటల్గా ఈరోజు ఎంత వచ్చిందంటే 2334. అంటే మార్నింగ్ 4 నుంచి 10 వరకు చేసాం కదా, 10:30 వరకు, అది వచ్చేసి 688. సో అది తీసేస్తే 1646. 2334 మైనస్ 1646. అందులో ఇంకో 800 అంటే ఇన్సెంటివ్ తీసేస్తే మనకు 846 రూపీస్ ఈరోజు 10:30కి స్టార్ట్ చేసి 2:30 వరకు అనమాట. 4 అవర్స్కి మనకు 846 వచ్చింది. చిన్న ఆర్డర్స్ చేశాను మొత్తం 16 ఆర్డర్లు. 16 ఆర్డర్స్ కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా. పొద్దున చేయలేంది, నైట్ వచ్చి చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది. వీక్లీ సమ్మరీ చూపిస్తాను, వీక్లీ ఎంత సంపాదించాను అనేది. ఈ వీక్లో మండే చిన్నగా 2-3 రైడ్స్ చేసేసి ఇన్నికి వచ్చేసాను. తర్వాత థర్స్డే ఒక 4-5 రైడ్స్ చేశాను. ఫ్రైడే నైట్ స్టార్ట్ చేసి ఫ్రైడే సాటర్డే అర్లీ మార్నింగ్ వర్క్ చేశాను. తర్వాత సాటర్డే నైట్ స్టార్ట్ చేసి మండే అర్లీ మార్నింగ్ 10:30 వరకు, అర్లీ మార్నింగ్ నుంచి అంటే 10:30 వరకు చేశాను 13 అవర్స్. సో ఇట్లా వీకెండ్స్లో మాత్రమే చేసుకుని అప్పుడప్పుడు చేసుకున్నా కూడా విత్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 5686. అదే వితౌట్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 4886 ఒక వీక్లో సంపాదించాను అనమాట. నేను జస్ట్ పార్ట్ టైం చేసి వీకెండ్స్లో ఫుల్ టైం చేసినందుకు. సో ఈ ఎర్నింగ్ కమిషన్ పోయి మనకు ఇంత అమౌంట్ వచ్చిందండి. ఇలా ఉంటుంది బైక్ ట్యాక్సీ ఎర్నింగ్స్ అనేటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. Thank you so much for your support. See you in the next vlog.